ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రాజేంద్ర ప్రసాద్. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన ఇతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రస్తుతం పేరాలలో ఆంధ్రరత్న పురపాలకోన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచి సృజనాత్మకంగా ఆలోచించే రాజేంద్ర ప్రసాద్ కొంతకాలం క్రితం తన సోదరుడి చికిత్స నిమిత్తం మధురై వెళ్లాడు. అక్కడి ఆసుపత్రిలో 5 పైసలతో తయారు చేసిన ఓ ఓడ నమూనా ఆయన్ను ఆకర్షించింది. వెంటనే అతని మనసులో ఓ అలజడి మొదలైంది. తను కూడా అలాంటి ఓ నమూనాను తయారు చేయాలని అనుకున్నాడు. వాటిని సేకరించడానికి చాలా కష్టపడి చివరికి అనుకున్నది సాధించాడు. 375 5 పైసల నాణాలను సేకరించి వాటితో ఓడను తయారు చేశారు. ఈ ఓడ తయారీకి 1 వారం రోజులు పట్టింది. దానిని చూసిన మిత్రులు బంధువులు రాజేంద్ర ప్రసాద్ ను అభినందించారు. ఆ తర్వాత తను టీచర్ గా పనిచేస్తున్న SRPM పాఠశాలను VRS అండ్ YRS కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ శివలింగం కారంచెడు రామనాయుడు వెంకటలక్ష్మి కంటి వైద్యశాల నమూనాలను రూపొందించాడు. కారంచెడు కంటి వైద్యశాల ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజేంద్ర ప్రసాద్ రూపొందించిన నమూనాను చూసి అభినందించారు. చారిత్రక కట్టడమైన చార్మినార్ ను కళ్లకు కట్టినట్టు తీర్చిదిద్ది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. నుంచి సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ కళారంగంలోనే కాదు విద్యార్థులకు పాఠాలు బోధించడంలో కూడా మంచి ప్రతిభావంతుడు. ఎక్కడ పనిచేసినా అక్కడ తనకంటూ ఒక మంచి పేరును తెచ్చుకోవడం తన అలవాటుగా మార్చుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇటు తోటి ఉపాధ్యాయులతో సఖ్యతగా మెలుగుతూ అటు విద్యార్థులకు ప్రేమగా దగ్గరయ్యేవాడు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులకు సైన్స్ పై అవగాహన పెంపొందించే విధంగా పాఠాలు బోధించేవాడు. వారికి సైన్స్ పట్ల మక్కువ పెరిగేలా వారితో అనేక ప్రయోగాలు చేయించేవాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రతిభా పాఠావాలను గుర్తించిన విద్యాశాఖ 2000వ సంవత్సరంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు బహుకరించింది. 2003లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సైతం రాజేంద్ర ప్రసాద్ వరమైంది. 2013లో తమిళనాడు గవర్నర్ కొనిజెట్టి రోషయ్య చేతుల మీదుగా కళారత్న అవార్డును సైతం అందుకున్నారాయన. వాళ్ళతో చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు, మా బంధువులు తెచ్చారు. అయితే ఇవన్నీ సేకరించి తయారు చేయడానికి ఇంట్లో మా పిల్లలు ఎంతో సహకరించారు, నా భార్య కూడా. ఎందుకే ఇంత ఖర్చు పెట్టి ఇట్లా చేస్తున్నా అని ఒక మాట అంటే ఈ ప్రయత్నం ఉండేది కాదు. తర్వాత 2003 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. తర్వాత 2004 సంవత్సరంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎందుకు పేరు నమోదు సభ్యత్వం అయింది. తమిళనాడు గవర్నర్ గా అయినటువంటి కొనిజెట్టి రోజయ్య గారి చేత రాజ్భవన్ లో తమిళనాడు రాజ్భవన్ లో కళారత్న అవార్డు అనేది ఘంటసాల ఆర్ట్స్ అధినేత టి విజయకాంత్ గారు ద్వారా మాకు లభించింది. రాజేంద్ర ప్రసాద్ తను ఎంతో శ్రమించి రూపొందించిన కళారూపాలు స్థానికులతో పాటు ప్రముఖులను విశేషంగా ఆకట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే మరిన్ని కళారూపాలు తయారు చేయాలని ఉన్న 5 పైసల సేకరణ కష్టతరంగా మారిందంటున్నారు రాజేంద్ర ప్రసాద్. వీరి సృజనాత్మకత ఇలాగే కొనసాగి బోధనలోనూ అనేక అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం. మా పాఠశాలలో మా సహ ఉపాధ్యాయుడిగా చేస్తున్నటువంటి కోదరు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభ శివనాగ్యంలేనిది చీమైనా కొట్టదంటారు. మరి ఆ శివనాగ్యం కలిగిందో ఏమో, మరి మా ఉపాధ్యాయులు మా సహోపాధ్యాయులు ఈ విధంగా 882 5 పైసల నాణ్యాలతో శివలింగాన్ని తయారు చేయడం మా అందరికీ ఆనందం కలిగించింది. ఇలాంటివే గతంలో ఎన్నో కళాఖండాలు సృష్టించారు. మరి ఆయన చిరకాల వాచైనటువంటి తాజ్మహల్ కూడా త్వరలో నిర్మించి మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చెరగనటువంటి ఒక మంచి రికార్డును సృష్టించాలని మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరి తరఫున నేను ఆశిస్తూ ఉన్నాను.